భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనకు మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ మనం చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితి అనేది ఫస్ట్ లెసన్ మనకి ఇచ్చారు. ఇందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే భారతదేశం యొక్క సాంఘిక ఆర్థిక లక్ష్యాలు సాధన, నూతన ఆర్థిక సంస్కరణలు 1991, ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, నీతి ఆయోగ్ వ్యూహాలు, 3 ఇయర్స్ ఎజెండా, సమ్మిళిత వృద్ధి సుస్థిరాభివృద్ధి, భారతదేశ ఆదాయ పంపిణీ, ప్రాంతీయ అసమానతలు. ఇందులో మనం ఏం చదవాలంటే ఫస్ట్ లెసన్లో సాంఘిక ఆర్థిక లక్ష్యాలు సాధన అన్నప్పుడు భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికలు ఏ విధమైన లక్ష్యాలు పెట్టుకున్నాయి, అవి ఏ విధంగా సాధించాయి అనేది మనం ఇక్కడ చూడాలి. తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలు 1991, ఎకనామిక్ రీఫార్మ్స్ 1991, ఎల్పిజి రీఫార్మ్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎల్పిజి రీఫార్మ్స్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి, 91కి ముందు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, 91 తర్వాత భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాలు మనం ఇక్కడ చదవాలా. ఇంపార్టెంట్ టాపిక్ ఇదన్నమాట. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ నియంత్రణ. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పారిశ్రామిక రంగానికి సంబంధించి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, బీమా రంగానికి సంబంధించి, షేర్ మార్కెట్ రంగానికి సంబంధించి రెగ్యులేటరీ బాడీస్ ఏమున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి రెగ్యులేటరీ బాడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీమా రంగానికి సంబంధించి ఐఆర్డిఏ, స్టాక్ మార్కెట్కి సంబంధించి సెబీ, ఇట్లాగా ఒక్కొక్క రంగాన్ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేటింగ్ చేయడానికి ఒక్కొక్క రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రెగ్యులేటరీ బాడీస్ ఏంటివి, అవి ఏ విధమైనటువంటి నియంత్రణ కలిగి ఉంటాయి, వాటి బాధ్యత ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు మేము తెలుసుకోవాలి. తర్వాత నీతి ఆయోగ్ వ్యూహాలు, విజన్స్, 3 ఇయర్స్ ఎజెండా. తర్వాత నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది, నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఏంటివి, నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఏంటి, నీతి ఆయోగ్ ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ని అమలు చేస్తూ ఉంది, ఇప్పటికే 3 ఇయర్స్ ఎజెండా ఏదైతే ఉందో 2017 నుంచి 2020 వరకు, ఆ 3 ఇయర్స్ ఎజెండా ఏం చెప్తుంది, 2017 నుంచి 2024 వరకు 7 సంవత్సరాల వ్యూహం ఏంటి, 2017 నుంచి 2032 వరకు ఉన్నటువంటి 15 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటివి, అందులో నీతి ఆయోగ్ యొక్క వ్యూహాలు ఏంటివి, ఆ 3 ఇయర్స్ ఎజెండాతో పాటు నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, అదేవిధంగా నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి నూతన వ్యూహం స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా 75 రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, ఆ నివేదికలో నీతి ఆయోగ్ మనకు భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి చర్యల్ని ప్రస్తావించిందనే అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇందులో 3 రిపోర్ట్లు మనం చూడాలి ప్రధానంగా. 3 ఇయర్స్ ఎజెండా రిపోర్ట్ చూడాలి 2017-2020, అదేవిధంగా స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా 75 అని చెప్పేసి 2018లో ఒక రిపోర్ట్ విడుదల చేశారు, ఆ రిపోర్ట్ చూడాలి. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2019 కూడా మనం చూడాలి. ఇక్కడ ఆ 3 రిపోర్ట్స్ మనం వీడియోలో ఎక్స్క్లూజివ్గా చెప్పుకున్నాం. తర్వాత సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి, ఆ ఇంక్లూజివ్ గ్రోత్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఉన్నటువంటి తేడా లాంటివి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఉన్నటువంటి 17 లక్ష్యాలు ఏంటివి, ఆ 17 లక్ష్యాలకు సంబంధించినటువంటి మానిటరీ టార్గెట్స్ ఏంటివి అనేది మనం చూడాలి. తర్వాత భారతదేశంలో ఆదాయ పంపిణీ ఏ విధంగా ఉంది, అంటే భారతదేశంలో ఆదాయ పంపిణీ ఏ విధంగా ఉంది అంటే పేదరికం ఏ విధంగా ఉంది, ఆ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నాయి, ఇన్కమ్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయి వివిధ వర్గాల మధ్య అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రాంతీయ అసమానతలు వచ్చేసి భారతదేశంలో ఇక ప్రాంతీయ అసమానతలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటివి, భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు ఏర్పడడానికి గల సాంఘిక ఆర్థిక భౌగోళిక రాజకీయ కారణాలు ఏంటివి, ఆ ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు, ఎలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది, అలాంటి అనేక అంశాలు మనం ఇక్కడ చూడాలి. కాబట్టి ఇంత ముందున్నటువంటి సిలబస్ వేరే, ఇది కొత్త సిలబస్, కాబట్టి ఈ కొత్త సిలబస్లో మనం ఫస్ట్ యూనిట్లో ఈ టాపిక్స్ మొత్తం మనం చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా మనకి ఇక్కడ ఏం చేసామంటే సాంఘిక ఆర్థిక లక్ష్యాలు అనే కింద ప్రణాళికలు అనే దాన్ని బ్రీఫ్గా చెప్పకుండా డెప్త్గా చెప్పాం. ఇక్కడ సాంఘిక ఆర్థిక లక్ష్యాలు సాధన అంటే సింపుల్గా ఏ ప్రణాళిక కాలంలో ఏం సాధించాం అనేది బ్రీఫ్గా చెప్పుకుంటూ పోతుంది మనం. కానీ మనం ఏం చేసామంటే ఇక్కడ చాలా ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ ప్రణాళికల నుంచి, ప్రణాళికలు ఎలా ఏర్పడ్డాయి, ప్రణాళిక నేపథ్యం ఏంటి అనే దగ్గర నుంచి ప్రణాళికలు ఆ సంవత్సరంలో ఆ ప్రణాళిక కాలంలో ఉన్నటువంటి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, లక్ష్యాలు ఏ విధంగా సాధించారు, ప్రతి ప్రణాళిక ఒక రివ్యూ పెట్టాం. కాబట్టి ఈ విధంగా ఎక్స్క్లూజివ్గా అన్ని రకాలకి సంబంధించినట్టు ఇక్కడ చెప్పాం. అదేవిధంగా ప్రణాళిక కాలంలో తీసుకొచ్చిన పథకాల గురించి చెప్పాం, ప్రణాళిక కాలంలో వచ్చినటువంటి పరిశ్రమల గురించి, భారీ ప్రాజెక్టుల గురించి, ఆర్థిక సంస్కరణల గురించి చెప్పామన్నమాట. కాబట్టి చాలా ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ కంటే కూడా అడిషనల్గా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ యూనిట్లో మనం ఈ అంశాలని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సిలబస్, వాటి వివరణ.